Sucking darkness. चालू मेरे जैसे hypnotism sessions. टिश्यू उन्दा? ఎంత సేపు చీకట్లో ఉన్నాను? పోయిన సెషన్ కంటే తక్కువే. 1.5 ఇయర్ గా ఇక్కడికి వస్తున్నాను. నాకు ఎప్పుడు నయం అవుతుంది నిక్టోఫోబియా? మీరు రెగ్యులర్ గా థెరపీకి వస్తే నయం అయిపోతుంది. చీకట్లో పంచడం కుదరదనే పోలీస్ ఉద్యోగం వదిలేసి ఫారెన్సిక్ ట్రైనర్ గా మారాను. నాకు ఇంప్రూవ్మెంట్ ఉండుంటే రెగ్యులర్ గా వచ్చేవాడినిగా. అగ్ని, మీరు మీ ప్రాబ్లం ఏంటో ముందు పూర్తిగా అర్థం చేసుకోండి. ఏ విషయాన్నైతే ఫేస్ చేయడానికి భయం వేస్తుందో అదే ఫోబియా. అదో సిచ్యువేషన్ కావచ్చు లేదా వస్తువు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి గుంపుని చూస్తే భయం, ఇంకొంతమందికి ఆ గుంపులో మాట్లాడాలంటే భయం. ఇలా రక్తాన్ని చూస్తే, కత్తిని చూస్తే, వెలుగును చూస్తే భయపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలా మీకు చీకటంటే భయం, దాన్ని ఫేస్ చేయలేకపోతున్నారు. చెప్పాల్సింది చెప్పేశారా? కట్టే కొట్టే తెచ్చే అని నిక్టోఫోబియాకి ట్రీట్మెంట్ చేయలేము అగ్ని. దానికంటే కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇప్పుడేంటి, భయం లాంటి భావాలకి సంబంధించిన సమస్యల్ని మాత్రలతో నయం చేయలేమంటారు అంతేగా? ఆఫ్ కోర్స్, భావాల్ని నయం చేయటం థెరపీ వల్ల మాత్రమే కుదురుతుంది. లేదంటే మీ భయాన్ని మీరే ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు మీరు అటెండ్ చేసిన హిప్నోటిజం సెషన్ లో కూడా అప్లై చేసిన సైకాలజీ అదే. బట్ యు కుడెంట్ సర్వైవ్ ఇన్ దట్. మీరేం చెప్పదలుచుకుంటున్నారు? మిమ్మల్ని ఫోర్స్ఫుల్ గా బయటికి తీసుకురావాల్సి వచ్చింది. సో ఇంప్రూవ్మెంట్ లేదు. ఇదే కదా నేను మొదట్లోనే చెప్పాను, దానికి ఇంత పెద్ద లెక్చరా? అగ్ని, ఇలా సెషన్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఏమిటి అర్థం? నాకు ఇంతకన్నా ముఖ్యమైన పని ఉందని అర్థం. వస్తా. దీని ఇంపార్టెన్స్ మీకు అర్థం కావట్లేదు.